పంటలు వండిచ్చుడు ఒగెత్తైతే కోతకొచ్చిన పంటను ఆపాడుకునుడు ఇంకో ఎత్తు. కొన్ని జాగల్లా కోతుల దండు పంటల మీద పడి పోతం పెడుతుంటే ఇంకా కొన్ని జాగల్లా పక్షులు పందులు ఎగబడుతుంటాయి. ఇక తెల్లందాకా పొద్దుందాకా ఎవలో ఒకలు షేన్ల కడ కావాలుండాల్సిందే. అయితే మనకు తెలిసి పంటల మీద తెల్లదోమలు కోతులు పందులు ఆడాడ నక్కలు ప్రతాపం చూపిస్తుంటాయి. కానీ గీడ మాత్రం ఇవేవిటితోని తిప్పలేదు, ఒక్క గివ్విటితోని తప్ప. అబ్బా, జింకలు ఏమన్నా దుంకుతున్నాయా? చూస్తా అంటే చూడబుద్ది అవుతుందిలే, కానీ అవి ఏడ దుంకుతున్నాయో చూడుర్రీ. షేన్లల్లా ఇప్పుడే మొలకలు వచ్చే పత్తి షేను కంచెల్లి, చేతికొచ్చే మిరప తోట దాకా దేన్ని నిడిచిపెట్టకుండా లూటీ చేస్తున్నాయి. నారాయణపేట జిల్లాల కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వా, ఉట్కూరు మండలాలల్లా వందల ఎకరాలల్లా పంటలను కూషి చేస్తున్నాయి. అగో రోడ్డు మీద చూడుండ్రి ఎట్లా దుంకుకుంటూ పోతున్నాయో. షేన్లు షెల్కలు గుట్టలు పుట్టలు ఆడ ఈడ అని ఏం లేదు, అంతటా జింక పిల్లలే. జూ పార్కులల్లో వీటిని చూస్తానికి పోయి మస్తు సంబరపడుతుంటారు, కానీ ఆడ పబ్లిక్ మాత్రం చిన్న బుగులు కాదు. వేలకు వేలు పెట్టు బడి పెడితే పంట అంతా దొక్కి నాశనం చేయబట్టే, బొజ్జ నిండా మేయబట్టే అని రంది పడుతున్నారు రైతులు. వర్షాకాలంలో రెండు మొక్కలు అంటే రెండు ఆకులు వేసి మొలక వచ్చిన ఎంబడినే జింకలు వందల సంఖ్యలో మందల సంఖ్యలో వచ్చి తిని పాడు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఒక్కొక్క పొలం దగ్గర 200-300 గుంపులుగా ఏర్పడి పొలాల పైన పడి ఆ చిన్న చిన్న మొలకలను కరుచుకునే వరకే వీర్లతో సహా బయటకు వచ్చి మొత్తం పంటనంతా నాశనం చేసి. ఆగో, గింత తిప్పలైతుంటే మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అంటారా? అనేక సందర్భాలలో ధర్నాలు చేయడం, ఎంఆర్ఓలకు కలెక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోనట్లు. ఎన్ని మాటలు చెప్పినా ఇట్లొచ్చి చూసినోళ్ళు లేరట. అడవులల్లో తినటానికి ఘాసం లేదు, షేన్లల్లో లేత ఆకులు దొరికే, ఇగేముంది మందకు మంది వచ్చి తలుగుతున్నాయి అన్నట్టు. పట్టకపోవాలంటే మొత్తం పట్టకపోయి ఎక్కడన్నా ఈడవాలంటే ఆఫీసర్లు లీడర్లు ఓ నజరేసి ఈ జింకల తిప్పలు తప్పియరని కోరుతున్నారు రైతన్నలు. ఇప్పటికే కాలం ఎట్లా పోతుందో తెలియక పరిశానులున్న రైతులకు జింకలతోని ఇంకో పరిశాన్ మోపైంది పో. జర చెప్పున జీవాలను అడవిలకు పంపే ఇకమతి చేయది సార్లు రైతులు అరికోసవడుతున్నారు.